హాయ్ వ్యూస్, వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక రాష్ట్రంలో సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్గా తేలినట్టు ప్రసార మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారం అవుతోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగుందని తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల నిర్వహించిన టీటీడీ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆయన్ను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నెల 12న వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ జన్మదినం జరిగింది. ఆ వేడుకల్లోనూ ఆయన పాల్గొని తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆయన తల్లి ఆరోగ్యంపై సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆయనకి ఇంకా కరోనా తగ్గలేదు. దీంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కరోనా సోకి 14 రోజులు గడిచినా ఇంకా కూడా ఆయన కోలుకోకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ని హైదరాబాద్కి తరలించారు. ఇకపోతే తాజాగా ఏపీలో 3892 COVID-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం నిన్న విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఇక రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 32 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,319కి పెరిగింది.